నమస్తే వెల్కమ్ టు తెలుగు రుచి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహాయమి రుచి ఆహాయమి రుచిలో మనకి టేస్టీ వెరైటీ చేసి చూపించడానికి రాజు గారు రెడీగా ఉన్నారండి మరి పిలిచేద్దాం వెల్కమ్ రాజు గారు నమస్తే రాజు గారు నమస్తే అండి సో మాకి ఈ రోజు ఆహాయమి రుచిలో ఏం వెరైటీ నేర్పిస్తున్నారు ఈ రోజు పెసర కజ్జికాయలండి పెసర కజ్జికాయలు అవునండి స్వీట్ హాట్ రాజు గారు ఇది స్వీట్ అండి స్వీటే yes పెసర కజ్జికాయలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం పెసర కజ్జికాయలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మైదా 1 కప్పు పెసరపప్పు 1 కప్పు బెల్లం 1 కప్పు డ్రై ఫ్రూట్స్ కొద్దిగా యాలకుల పొడి 1/2 టీ స్పూన్ పాలు కొద్దిగా నూనె డీప్ ఫ్రైకి సరిపడా నెయ్యి 2 టేబుల్ స్పూన్లు కావాల్సిన పదార్థాలని చూసారు కదా స్టార్ట్ చేద్దాం రాజు గారు ఓకే అండి సో కజ్జికాయలు అంటే మనకు డీప్ ఫ్రై కాబట్టి ముందుగా ఆయిల్ వేడి పెట్టేసుకుందాం అండి सो इक स्टफिंग रेडी चेसुकुन्नामंडि सो पेसरपप्पु अंटे मुंदुगा ओक 2 गंटल पाटु नानबेट्टेसि मिक्सी पट्टि इला पेस्ट ला रेडी चेसुकुन्नामंडि ओके सो कोद्दिगा नेय्यि वेसुकुंटाम इंट्लो मुंदुगा ड्रई फ्रूट्स अंडि काजू बादाम किस्मिस मन चॉइस मनं एवन्ना दींट्लो याड चेसुकोवच्चु సో ఇవి అయితే మనం ఎప్పటికప్పుడు చేసుకొని తినేసేలాగానా రాజగారు అవునండి ఇవి నిల్వ ఉండవండి అదే ఎందుకంటే యూజువల్ కజ్జికాయలు మనకి ఎప్పుడు నిల్వ ఉండేలాగా చేస్తారు కదా కొంచెం అంటే పొడి లాగా మనం పిండిలా చేసుకొని అలా చేసుకుంటా ఉంటాం అంటే పుట్నాల పొడితో కాని రవ్వతో చేస్తారు రవ్వతో కొబ్బరి పొడితో కాని చేస్తారు కదా యా అలా అయితే మనకి నిల్వ ఉంటుంది ఇది ఏ రోజు కా రోజు ఓకే ఆ పూర్ణం బుర్రలకు గాని బొబ్బట్లకు గాని మనం పూర్ణం రెడీ చేసుకుంటాం కదా ఆ మెథడ్ లోనే నేను రెడీ చేసి కజ్జికాయలు చేస్తాను ఓకే ఓకే సో ఇది తీసేసుకున్నా సో డ్రై ఫ్రూట్స్ అనేది కొంచెం ఉంటా మనకు మధ్య మధ్యలో తగ్గదు కొంచెం బాగుంటుంది సో దీంట్లో మనం పేస్ట్ చేసేసుకున్నా పెసరపప్పు పెసరపప్పు నానబెట్టేసి చేస్తారా రాజుగారు లేకపోతే ఉడికించుకోవాలా ఉడికించేసి కూడా చేసుకోవచ్చు ఇది నేను నానబెట్టేసి చేశానండి ఓకే కొంచెం పచ్చి వాసన పోయిన వరకు నెయ్యిలో వేయించేసుకొని ఆ తర్వాత పాలు పోసేసి ఉడికించేసుకోవాలి కొంచెం ఇది బాగా వేయించుకోవాలి కదా లేకపోతే మనకి పచ్చిదనం తెలుస్తూ ఉంటుంది యా సో ఇలా గట్టి పడిపోతే మనకు అర్థమైపోతుందండి అది కొంచెం బాగా వేగినట్టు సో ఇలా ముద్దలా వచ్చేస్తుంది మనకు ఓకే సో ఇక్కడ సరిపడా పాలు కొద్ది కొద్దిగా వేస్తాం మనం ఇది కలిపేసుకోవాలి ఓకే ఇది అలాగా కొంచెం బాగా పీల్ చేసుకుంటూ బాగా పీల్ చేస్తుంది అందుకే చూసుకొని మనం కొద్ది కొద్దిగా యాడ్ చేస్తాం దాని పాలు అనేది సో ఈ కొంచెం పాలు మనకు దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు మనం పంచదార కానీ లేకపోతే బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను బెల్లంతో చేస్తాను ఓకే సో పాలు కూడా దగ్గరికి వచ్చేసాయి కదా సో ఇప్పుడు మనం దీనికి సరిపడా బెల్లం యాడ్ చేసుకుంటాం అలాగే కొద్దిగా యాలకుల పొడి బెల్లం కూడా కరిగేసి కొంచెం మనకు దగ్గరికి వచ్చేస్తే ఇది ముద్దలా వచ్చేస్తుంది ఓకే సో అప్పుడు మనం కాస్త చల్లారేసుకొని మనం అప్పుడు కజ్జికాయలు రెడీ చేసుకోవచ్చు ఇది కొంచెం టైం తీసుకుంటుంది పూర్ణమకి ఓకే ఓకే
ఫస్ట్ ఇది కొంచెం దగ్గరికి వచ్చేస్తే మనం అప్పుడు ఫస్ట్ చల్లార్ చేసుకోవచ్చు. ఓకే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేద్దాం. సో ఈ పైన పూత పిండి ముందే కలిపేసి పెట్టేసుకున్నారు. ఆ ముందే కలిపేసుకోవాలండి కచ్చికాయలకు మనం. దీంట్లో ఏంటంటే సో మైదా పిండిలో కొద్దిగా ఉప్పు కొంచెం నూనె వేసేసి సో ముందుగానే ఇలా కలిపెట్టేసుకుంటే మనకు బాగొస్తాయి కజ్జికాయలు. ఇంకొంచెం మనకి ఎక్స్ట్రా క్రిస్పీగా రావాలి అనుకుంటే కొంచెం రవ్వ కూడా వేసుకోవచ్చు. ఉప్మా రవ్వ వేసేసుకుంటే పై లేయర్ అంటే మనకు కొంచెం క్రిస్పీగా వస్తుంది. ఇంకా దగ్గర పడాలి రాజుగారు కొంచెం. ఓకే అండి సో ఇది రెడీ అయిపోయింది. సో ఇది కాస్త చల్లార్చుకుంటే మనకు కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది అని. సో ఈలోకి మనం కజ్జికాయలకు ఆ పూరి సైజులో ఉన్నాం రెడీ చేసుకున్నాం. ఈలోకి ఇది కూడా చల్లార్తా ఉన్నాం. కొద్దిగా పొడిపిండి వేసుకుని సో ఇలా ఎన్ని కావాలంటే మనం అన్నీ ఒత్తేసుకొని ఒకేసారి స్టఫింగ్ చేసుకొని ఒకేసారి మనం అంటే మన బాండి సైజుని బట్టి వేసుకుంటే ఈవెన్గా మనం ఫ్రై అవుతాయండి. ఓకే హల్వాలా కూడా తినేయచ్చు. తినేయచ్చు కొంచెం ఇలా తడిలా పెట్టేసుకుని సో ఇలా చేసుకుని పెట్టుకుంటున్న ఫిల్లింగ్ చేశాను. ఇది కూడా కొంచెం ఫోక్ మనం సైజ్ అనేది మన ఇష్టం అండి. నేను కొంచెం పెద్ద సైజులో చేశాను. ఓకే సో ఒక్కొక్కటి మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఓకే అండి సో వేగిపోయి తీసేసుకున్నాం. పెసర కజ్జికాయలు రెడీ. సో మరి పెసర కజ్జికాయలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. పెసర కజ్జికాయలు తయారు చేసే విధానం ముందుగా పెసరపప్పు నానబెట్టి మిక్సీ పట్టు ఉంచాలి. మైదాలో ఉప్పు కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే ప్యాన్లో పెసరపప్పు పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత బెల్లం యాలకుల పొడి వేసి దగ్గర పనివ్వాలి. ఆ తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకోవాలి. దీని మధ్యలో పెసర మిశ్రమం ఉంచి అంచులు మూసి కజ్జికాయలా చుట్టుకోవాలి. ఆపై వీటిని తాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే పెసర కజ్జికాయలు రెడీ. తయారీ విధానం చూసారు కదండి. టేస్ట్ చూద్దాం రాజుగారు. ఓకే యూజువల్గా మనం ఎప్పుడు కజ్జికాయలో పౌడర్ రూపంలోనే శనగపప్పు కూడా ఇలా సో కోవా లాంటివి కూడా పెట్టి చిన్న చిన్నవి అప్పుడు ఏదైనా అకేషన్స్ లో పెడతారు కోవా కజ్జికాయల టైప్ లో. సో ఇది కూడా బాగుంది. ఓకే అంటే ఎక్కడ రోజు నిల్వ ఉండో ఆ రోజు మనం చేసేసుకొని తినేసేయచ్చు. నైస్. సో చూసారు కదండి పెసరపప్పుతో కజ్జికాయలు మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిటికా చూద్దాం.
మొదటి చిట్కా, కొద్దిగా క్యారెట్ గుజ్జు తీసుకుని అందులో కాస్త శనగపిండి వేసుకుని బాగా మిక్స్ చేసి ప్యాక్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికి మెడకి అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం బాగా శుభ్రపడమే కాకుండా ఛాయ కూడా మెరుగుపడుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి ఈ రోజు మన పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు, చూద్దాం ఎలాంటి టేస్టీ వంటలు మనకు చేసి చూపిస్తారు. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు నేతి మంగమ్మ అండి. మంగమ్మ గారు ఎక్కడ నుంచి వస్తున్నారు? ఎల్బీ నగర్ అండి. ఎల్బీ నగర్. ఏం చేస్తుంటారండి మీరు? నేను ప్రభుత్వ ఉద్యోగం అండి. గవర్నమెంట్. ఓ, గవర్నమెంట్ జాబ్. సూపర్. సో మరి ఖాళీ దొరికినప్పుడు చక్కగా వంటలు అవి డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారా? చేస్తుంటారండి. ఓకే, మరి ఈరోజు మాకు ఏం వెరైటీ నేర్పిస్తున్నారు? బెండి పల్లి కుర్మా. బెండి పల్లి కుర్మా. సో మరి బెండి పల్లి కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బెండి పల్లి కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు 1/2 కిలో, పల్లి పేస్ట్ 1 కప్పు, టొమాటో పేస్్ట్ 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పెరుగు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు అన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. చేద్దామండి. ఇప్పుడు మొదటగా బెండకాయ వేపుకుందాం. ఓన్లీ ఫస్ట్ బెండకాయ ఫ్రై చేస్తూ ఉంటూ ఆ తర్వాత కుర్మాకి మనం మొదలు పెడదాం. ఓకే అండి. ఫస్ట్ పాన్ పెట్టాం కదా, తగినంత నూనెని తీసుకుందాము. ఓకే. కొంచెం ఇది వేడయ్యాక దీంట్లోకి బెండకాయలు వేసేస్తాం. అంటే కొంచెం జిగురు అది లేకుండా ఉంటుందనా? ముందు వేయించేస్తారా? ముందు వేయిస్తే జిగురు లేకుండా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది. ఓకే ఓకే. సో అయితే కొంచెం వేగితే సరిపోతుందేమో కదా, బాగా కొంచెం స్లోగా పెట్టేసి మంటని కొంచెం కలర్ అది చేంజ్ అవ్వాలండి. కలర్ కొంచెం వేగినట్టు మనకు తెలిసిపోతుంది, అప్పటిదాకా వేయించుకుంటే సరిపోతుంది. ఓకే. ఇలా ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇది పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ పెట్టేసుకొని ఓకే మనం పోపుకి కావాల్సింది చేసేసుకుంది. సో గ్రేవీ అంతా ఇంకో దాంట్లో చేస్తారా? గ్రేవీ ఇంకో దాంట్లో చేద్దాం. ఓకే, ఇది పెట్టేసండి. గ్రేవీలోకి కూడా ఇప్పుడు కొంచెం ఆయిల్ని తీసేసుకున్నామండి. ఓకే. పోపు గింజల్లోకి మనము ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ప్రధానమైనవి తీసుకున్నామండి. తీసుకొని ఇప్పుడు పోపు గింజలు వేసేసాం. కుర్మా కాబట్టి కాజు కూడా టేస్టీగా ఉంటుంది. మనం పోపు గింజలతో పాటుగా కాజును కూడా కొంచెం వేగుతాయండి. ఓకే, వేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసండి మనము ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఓకే. ఉల్లిపాయ ముక్కలతో పాటుగా అంటే పసుపును కూడా వేసుకుందాం. వేసుకొని చక్కగా కలయి పెట్టేద్దాం. ఓకే అండి. మీరు టీచర్గా పనిచేస్తుంటారా? అవునండి, ఫస్ట్ నేను టీచర్గా వర్క్ చేశాను. చూసారా నాకు ఎలా తెలిసిపోయిందో, కూడా పాఠం చెప్పినట్టు చెప్తున్నాను. సో ఏంటి మీరు బాగా గెస్ చేశారండి, నేను సోషల్ స్టడీస్ టీచర్గా వర్క్ చేశాను. ఓకే. ఒక 6 ఇయర్స్. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ వేరే గ్రూప్స్ అలాంటివి రాసి తర్వాత ఈ జాబ్ లోకి రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న జాబ్ లోకి రావడం జరిగింది. ఓ సూపర్. తర్వాత సో జాబ్ చేస్తూ డిస్కంటిన్యూ చేసి మళ్ళీ చదివి పాస్ అయ్యి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నారన్నమాట. అవునండి. వెరీ నైస్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇప్పుడు ఉల్లిపాయలు కూడా కొంచెం మనకు మగ్గిపోయాయండి ఇందులో. ఓకే. ఈ బెండకాయ ఇంకా కొంచెం వేగాలండి. వేగాలండి కొంచెం. మనం మీరు స్టవ్ని కొంచెం పెట్టే హైలో పెట్టిన హైలో పెడితే ఓకే వేగుతుంది.
అది మనం ఎలాైనా చివర్లో యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇది ఇలా ఉంచేసి కొంచెం వేయించుదాం ఆ ఓకే ఓకే తర్వాత టొమాటో పేస్ట్ ఇప్పుడు అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఓకే మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి మా హస్బెండ్ బిజినెస్ అండి ఓకే సో ఇద్దరు డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ అవునండి పిల్లలు ఉన్నారా ఒక పాప ఒక బాబు ఏం చేస్తున్నారు వాళ్ళు పాప వచ్చేసి ఇంజనీరింగ్ అయిపోయిందండి ఇప్పుడు తను కూడా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతుంది బాబు వచ్చేసి ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ ఈ సంవత్సరం తనకు సీట్ వచ్చిందండి ఓ ఓకే సో పీజీ అక్కడ చేస్తున్నారా తను అంటే డిగ్రీనే డిగ్రీనే ఓ గ్రాడ్ తర్వాత డిగ్రీ కాలేజ్ లో ఇప్పుడు సీట్ వచ్చిందండి ఓకే ఓకే నైస్ నైస్ ఏం పేర్లు మీ పిల్లల పేర్లు పాప పేరు సంహిత అండి ఓకే బాబు పేరు వచ్చేసి చేతన్ చంద్ర ఓ నైస్ మీకు చక్కగా ఇప్పుడు ఉల్లిపాయలు కాజు కూడా వేగిపోయాయి ఓకే ఇప్పుడు టమాటో ప్యూరీ ఇది వేసేసుకుందాము కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది సో మనకి ఎంత కావాలి అంటే మనం బెండకాయలు పరిమాణం ఎంత తీసుకున్నాం బెండకాయలు ఎంత తీసుకున్నాము ఉల్లిపాయలు ఎంత తీసుకున్నాము దాన్ని బట్టి మనం టమాటా ప్యూరీని కూడా వేసుకోవాలి ఓకే ఇది కూడా చక్కగా వేగాక కలుపుతూ ఉండాలి ఓకే కొంచెం మగ్గిపోయాక మనము మనము దీని పేరు ఏమనుకున్నాం కుర్మా పల్లి కుర్మా అనుకున్నాం కాబట్టి పల్లి పేస్ట్ ని కూడా తప్పకుండా వాడాలి మనము సో పల్లీలు వేయించి పేస్ట్ చేశారా వేయించి పేస్ట్ చేసుకున్నామండి ఓకే సో అది కొంచెం మగ్గాక అందులో వేసేయాలి మగ్గాక ఇది వేసేసుకో ఓకే ఓకే మరి మీరు ఇలాగే మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి మాకు ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626 3579 కి ఎస్ఎంఎస్ చేయండి ఇది చక్కగా వేగిందండి ఓకే వేగింది కాబట్టి ఇప్పుడు మనము కొంచెం పల్లి పేస్ట్ ని వేసుకుందాం పల్లి పేస్ట్ వేసుకొని సరిపోతుందండి మనం కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది దీన్ని కూడా కలిపేసుకుందాము దీంతో పల్లి పేస్ట్ తో పాటుగా మనము కొంచెం కొబ్బరి పొడిని కూడా తీసుకోవచ్చు సో ఎండు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి అండి కొంచెం దీన్ని కూడా మంచిగా కలిపేసుకున్నాము సో ఏ జాబ్ మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీ టీచింగ్ బాగుండేదా అంటే మనం చేసే పనిలో ఇష్టం ఉంటే ఏ జాబ్ నైనా కూడా ఎంజాయ్ చేయొచ్చు అండి ఓకే టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు కూడా నేను బాగానే ఎంజాయ్ చేశాను ఇప్పుడు ఇది ఇప్పుడు ఆఫీషియల్ గా జాబ్ లో కూడా ఎంజాయ్ చేస్తున్నానండి నైస్ నైస్ అయితే ఇప్పుడు కొంచెం గట్టిగా అయ్యిందండి ఇదంతా కొంచెం వేగింది అయితే మనము కొంచెం లూజ్ గా బెండకాయలు అవి వేస్తాం కదండి కాబట్టి కొంచెం లూజ్ గా ఉండడానికి పెరుగును కూడా వేసుకుందాం ఓకే పెరుగును వేసుకొని మంచిగా మొత్తం కూడా కలిపేసుకుంటే కొంచెం వాటర్ లాగా వచ్చేస్తుంది ఓకే ఓకే మన ముఖ్యమైన రెండు పదార్థాలు వేయలేదండి అవి చెప్పండి చూద్దాం ఉప్పు కారం కళ్ళ ముందు అక్కడ చక్కగా కనిపిస్తుంది కదా అంట చాలా గ్రాస్పింగ్ ఉందండి ఏమి లేదు నేను రాగానే టీచర్ అని చెప్పేశారు అంటే ముఖ్యమైన పదార్థాలు వంటలో ఏంటి బేసిక్ గా ఒకటి ఉప్పు ఆబ్వియస్లీ అండ్ ఇక్కడ చూస్తున్నాను కదా మీరు వేసేవన్నీ ఎందుకంటే నా పనే అది కదా ఉప్పు కారం వేసేసి సో మీరు ఇంట్లో బాగా కారం ఎక్కువ తింటారా కారం కొంచెమే అండి అంటే కారం లేకపోతే అంత బాగుండదు ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా కూరని కుర్మా అంటే చెప్పబడుతు ఇది పల్లి కూడా ఇవన్నీ కూడా మరి కమ్మగా అయిపోతే బాగోదు కొంచెం వాటర్ తీసేసుకోవాలి దీంతో పాటుగా సరిపోతుంది
దీన్ని చక్కగా మంచిగా ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు కూడా మగ్గించుకోవాలి దీన్ని. ఓకే ఓకే. అటు బెండకాయలు మగ్గిపోతుంటాయి, ఇటు కుర్మా కూడా రెడీ అవుతుంది. సో మూత పెడదాం దీనికి కాసేపు, చూద్దామా. చక్కగా వేగిందండి, బాగా ఉడికిపోయిందండి అన్నీ కూడా. దీంతో కొంచెం కరివేపాకుని మనము వేసేసుకున్నాము. ఓకే. వేసేసుకొని ఒక్కసారి కలయపెట్టుకున్నాము. ఇటు బెండకాయలు కూడా వేసేసేద్దాం. సో కన్సిస్టెన్సీ మనకు కావాల్సినట్టు చూసుకొని దించేసేయచ్చు కదా. అవునండి. ఇప్పుడు బెండకాయ ఈ కుర్మా రెండు కూడా చక్కగా ఉడికాయి. ఇప్పుడు లాస్ట్గా చివరిగా ఏమేస్తామండి కర్రీస్లో? కొత్తిమీర, ఇంకా గరం మసాలా. గరం మసాలా వేసేసి సిమ్లో పెట్టేసుకొని గరం మసాలా వేసుకొని మంచి వాసన వస్తుంది మసాలా. కొత్తిమీర అయినంగా ఓకే కొంచెం చల్లుకోవాలండి. సూపర్. సో అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేయి. బెండకాయని చాలా ఇష్టంగా తింటుంటారు పిల్లలు. అవును, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి నేర్పిస్తుంటాం బెండకాయ తింటే బ్రెయిన్ బాగా పెరుగుతుంది అని చెప్పేసి నేర్పిస్తుంటాము. అందుకని ఎప్పుడు ఒకేలాగా కూర పులుసు కూడా పెడతాం బెండకాయలాగా కాకుండా, ఇలా కుర్మా లాగా చేస్తే ఎంత ఇష్టంగా తింటారు. బాగుంది కూడా వెరైటీగా. కాకపోతే లేత బెండకాయలు అనేవి మనము వెంచుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే. సో రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయింది. ఓకే, బెండి పల్లీ కుర్మా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. బెండి పల్లీ కుర్మా తయారు చేసే విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి బెండకాయ ముక్కలు వేసి వేయించాలి. మరొక ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో పేస్ట్ వేసి వేగాక పల్లీ పేస్ట్, ఎండు కొబ్బరి పొడి, పెరుగు వేసి మగ్గనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు, వేయించిన బెండకాయ ముక్కలు, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బెండి పల్లీ కుర్మా రెడీ. తయారీ విధానం చూసారు కదా? సో టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే. బాగుంది. అంటే బెండకాయ కొద్దిగురుగా రాకుండా ముందుగా సైడ్లో కొంచెం తను ఫ్రై చేసి వేశారు కదా. సో అలా చేసుకుంటే బాగుంటుందండి. చాలా మంది కూడా జిగురు ఎక్కువగా ఉంటుందని బెండకాయ తినరు. బాగా వచ్చిందండి కుర్మా అది. మధ్య మధ్యలో కొంచెం జీడిపప్పు కూడా వేశారు మీరు, బాగా వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఇంకో చిట్కా. మన రోజువారీ ఆహారంలో ఆకుకూరలు భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాము. ముఖ్యంగా రక్తహీనతను అధిగమించవచ్చు. అలాగే ఇందులో పీచు సమృద్ధిగా ఉంటుంది కాబట్టి జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది. మరి ముఖ్యంగా చర్మం పొడి బారకుండా, పగుళ్ళు రాకుండా ఉంటుంది. ఓకే, సో మరి మంగమ్మ గారు ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ ఏం చేస్తున్నారు? సోయా తోటకూర రైస్ అండి. సోయా తోటకూర రైస్, మంచి హెల్దీ కాంబినేషన్. అవునండి. ఓకే, సో మరి సోయా తోటకూర రైస్ తయారీ కోసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సోయా తోటకూర రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర 1 కప్పు, మీల్ మేకర్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, మిరియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? సో స్టార్ట్ చేద్దామండి. చేద్దామండి. ఇప్పుడు మనము ఆయిల్ వేసేస్తున్నామండి. ఓకే. పోపు గింజలు. ఓకే. సో రైస్ కాబట్టి కొంచెం పోపు వేసుకుంటే మనకి బాగుంటుంది. అంటే పంట కిందికి మనం పోపు గింజలు వస్తూ ఉంటే కొంచెం టేస్టీగా అనిపిస్తుంటుంది, బాగా అనిపిస్తుంటుంది. ఆ తర్వాత పోపు గింజలు చిటపట అనగానే వచ్చేసి ఈ
ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. ఓకే, ఇది ఆప్షన్. సో మనకి మనకి అందుబాటులో ఉంటే వేసుకుంటే అందుబాటులో ఉంటే వేసుకుంటే బాగుంటుంది. ఓకే, కొంచెం టేస్ట్ అది టేస్టీగా ఉంటుంది. దీంతో పాటు కరివేపాకును కూడా ఓకే వేసేసుకుందాం. ఒక 4-5 రెబ్బల కరివేపాకు తీసుకున్నాము. మనము అన్నిట్లలో పసుపు కంపల్సరీ, కలరింగ్కి యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి పసుపును వేసేసుకున్నాము. ఓకే, ఇవి కొంచెం మగ్గగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఓకే, తర్వాత అవి బాగా మగ్గిపోయాయండి. ఓకే, మంచిగా దీంతో చక్కగా కడిగి పెట్టుకున్నటువంటి తోటకూర, దీంట్లో మనకి ఎన్నో విటమిన్స్, కంటికి చాలా మంచిది కాబట్టి తోటకూర వేసేసుకుందాం. ఆకుకూర కదండి, చాలా తొందరగా మగ్గిపోతుంది. అవును, మనకి అంటే మనం క్వాంటిటీ కూడా రైస్ అది చూసి దాన్ని బట్టి వేసుకుంటే మనకి బాగా సరిపోతుంది. రైస్ ఎంత తీసుకున్నాం, నేనైతే ఇక్కడ ఒక కట్ట, తక్కువ రైస్ కాబట్టి ఒక కట్ట తీసుకున్నాను. అదే అదే, ఇంకా మన రైస్ బట్టి రెండు బాగోదు, మరి తక్కువ అయిపోయినా బాగోదు, రైస్ని బట్టి తీసుకోవాలి. కొంచెం మూత పెట్టేసేద్దాం. ఓకే, సో ఇది మగ్గాక నెక్స్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఇద్దామా? ఇద్దామండి. ఈ తోటకూర బాగా మగ్గిందండి. ఓకే, అయితే ఇప్పుడు మనము నువ్వుల పొడి అండి, ఇది నువ్వుల పొడి తీసేసుకొని నువ్వుల పొడి కూడా ఒక చెంచా అంత వేసేసుకున్నాము. వేసేసుకున్నాము ఏంటంటే ఇందులో అన్ని పోషకాలే అండి. అవును, పిల్లలకు చాలా మంచి తోటకూర, మనకి మంచి విటమిన్స్. నువ్వులు వచ్చేసి స్కిన్కి చాలా మంచిది, కాల్షియం కూడా పెరుగుతుంది దీంతో. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కారము ఓకే తగినంత తీసేసుకోవాలండి, మనం తినేంత. సో రైస్ కాబట్టి మనం పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయ కూడా ఆప్షన్ అండి, పచ్చిమిరపకాయలతో కూడా చేసేసుకోవచ్చు. తర్వాత అదేవిధంగా కొంచెం ఉప్పును కూడా ఓకే యాడ్ చేసేసుకుంటే బాగుంటుంది. దీంతోపాటు మిరియాల పొడి కూడా, అందుకని కొంచెం మిరియాల పొడి. పచ్చిమిరపకాయలు వేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా మిరియాల పొడి తీసుకుంటే ఘాటుగా ఉంటుందండి. కొంచెం అప్పుడు తగ్గించాలి. ఒకసారి కలిపేసుకొని ఇందులో ఉప్పు వేసాం కాబట్టి కొంచెం వాటర్ లాగా వచ్చేసి బాగా మగ్గుతుంది. ఇంకా లోపుగా మనము సోయా తోటకూర రైస్, అంటే మనము సోయాను కూడా ముందుగా నానబెట్టుకొని ఓకే ఉంచుకోవాలి. అయితే వీటిని గట్టిగా నానబెట్టి పిండేసుకున్నాము, వాటర్ అంతా వాటర్ అంతా తీసేసాము. దాంతో ఒక మనం ఆకుకూర పరిమాణాన్ని బట్టి రైస్ని బట్టి మనం సోయాని వేసుకుంటే బాగుంటుంది. ఆ సోయా కూడా మొత్తం ఈ మసాలాలు అన్నీ పట్టేసి బాగా మగ్గిపోతుంది. ఒక్క మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసి చక్కగా మగ్గేటట్టుగా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పుదీనాను మనం ఆహార పదార్థాల్లో వేసుకుంటూ ఉంటాము, చట్నీలాగా చేసుకుని తింటూ ఉంటాము. పుదీనా ఆకులు కొన్ని తీసుకుని ప్రతిరోజు నమిలి ఆ రసాన్ని కనుక మింగుతూ ఉన్నట్లయితే చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా దంతాలు బాగా దృఢంగా పటిష్టంగా తయారవుతాయి.
నోటి దుర్వాసన తగ్గుతుంది. అలాగే కడుపులో ఏవైనా క్రిములు లాంటివి ఉంటే కూడా నశిస్తాయి. చూద్దామండి. చూద్దాము. బాగా మగ్గిపోయిందండి. ఓకే, ఇప్పుడు మనం ముందే రైస్ తయారు ఉడకబెట్టుకొని చేసుకోవాలి. సో అది యాడ్ చేసుకుంటాం. ఇది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చక్కగా కలుపుకోవాలి. చక్కగా రైస్కు మొత్తంగా పట్టేటట్టుగా కలిపేసేయాలి. ఇది పిల్లలకు లంచ్ బాక్స్లో అలా పెడితే చక్కగా తినేస్తారండి. అవును, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా ఫ్లేవర్స్, ప్లస్ ప్రోటీన్స్, సోయాలో ప్రోటీన్ సరిపోతుంది. ఆఫ్ చేసేద్దాం. ఇంకా ఆఫ్ చేసేస్తే అయిపోతుంది. ఓకే, సో వేడివేడిగా రైస్ ఐటెం కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. సోయా తోటకూర రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించాలి, మీల్ మేకర్ నానబెట్టుంచాలి. ఒక ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, తోటకూర వేసి వేగనివ్వాలి. తర్వాత నువ్వుల పొడి, కారం, ఉప్పు, మిరియాల పొడి, నానబెట్టిన మీల్ మేకర్ వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, సోయా తోటకూర రైస్ రెడీ. రైస్ తయారీ విధానం చూసారు కదండి, టేస్ట్ చూద్దాం రాజ్ గారు. ఓకే, సో మనం యాడ్ చేసుకున్న ఆకుకూర ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. సో ఇలా సాధ్యమైనంత వాటిలో మనం అంటే ఆ సోయా మీల్ మేకర్ మనం వాడితే కూడా బాగుంటుంది, అంటే హెల్త్ పరంగా కూడా మంచిదని చెప్తూ ఉంటాం కదా. బాగుందండి ఇలా రైస్ ఐటమ్ లో. సో ఇప్పుడు కర్రీస్ లా చేస్తూ ఉంటాం కదా ఎక్కువ. ఎస్, సో రైస్ ఐటమ్ లో కూడా బాగుంది. అంటే రాజు గారు మీల్ మేకర్ వేసిన తర్వాత కాసేపు మగ్గించారు కదా, ఆ ఫ్లేవర్స్ అని బాగా తెలుస్తున్నాయి. థ్యాంక్స్ అండి, మంచి టేస్టీ రైస్ ఐటమ్ మాకు చేసి చూపించినందుకు. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ, వెల్కమ్. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక బాటిల్లో పచ్చడి వేసి నిల్వ ఉంచి ఆ తర్వాత అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తే ఎంత బాగా క్లీన్ చేసినా కూడా ఆ ఘాటు వాసన అనేది పోదు. ఇలాంటప్పుడు బాటిల్ సగం వరకు నీళ్లు నింపి 2 స్పూన్ల వంట సోడా వేసుకుని బాగా క్లీన్ చేసుకున్నట్లయితే ఈ ఘాటు వాసన శుభ్రంగా పోతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. సో రాజుగారు గుడ్ ఫుడ్ లో ఏం చేస్తున్నారు ఈరోజు? పాలకూర సగ్గుబియ్యం కిచడీ అండి. ఓకే, సో మరి పాలకూర సగ్గుబియ్యం కిచడీ తయారీ కోసిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. పాలకూర సగ్గుబియ్యం కిచడీ తయారు చేయడానికి కోసిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, సగ్గుబియ్యం 1 కప్పు, పల్లీల పొడి 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు కొద్దిగా, ఉప్పు తగినంత, అల్లం చిన్న ముక్క, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావలసిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి, ముందుగా ఇక నెయ్యి వేసుకొని. ఓకే, సో పల్లీలు వేయించేసి మనం పక్కన పెట్టేసుకుంటున్నాం. సగ్గుబియ్యం కూడా ముందు నానబెట్టేసుకోవాలి రాజు గారు. అవునండి, మరీ ఎక్కువసేపు కాకుండా ఒక 1/2 గంట నుంచి 1 గంట పాటు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం మనకు పొడి పొడిగా రావాలండి. ఓకే, సో ఇవి వేగుతూ ఉంటాయి. ఒక బౌల్లో సగ్గుబియ్యం, సో ఇలా కొంచెం మనకు పొడిగా రావాలి. ఓకే, దీంట్లో పల్లీల పొడి అండి. సో పల్లీలు వేయించేసి మనం పొట్టు తీసేసి పొడి కొట్టుకున్నాం. కానీ ఒక్కొక్కసారి సగ్గుబియ్యం బాగా మెత్తబడిపోతుంటాయి కదా రాజు గారు, అంటే ఎక్కువసేపు నానితే మనకు మెత్తబడిపోతుందండి అది.
పూసుకుంటూ ఉండాలి. yes సో ఇలా కలిపేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకున్నాం. ఇలా ఈ పల్లి పొడి లేదా పుట్నాల పప్పు లాంటిది ఏదైనా యాడ్ చేయడం వల్ల కూడా మనకు కొంచెం ఎక్కువ మెత్తదనం ఉంటే ఇవి ఆ తేమను ఫీల్ చేసుకుంటుంది. ఈ పొడి యాడ్ చేయడం వల్ల మనకు సో ఎక్కువగా అంటే మనకి సత్తుబియ్యం అది మన ఇట్ సైడ్ కానీ నార్త్ సైడ్ కానీ ఎక్కువగా అంటే ఉపవాసాలు ఉన్నప్పుడు అల్పాహారంగా వాడుతూ ఉంటారు కదా. అవును. ఓకే సో ఇది తీసేసుకున్నాం. కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొంచెం కలుపుతూ ఉంటారా. ఇలా నేను ఒక పేస్ట్ రెడీ చేస్తాను. సో పాలకూర అనుకున్నాం కదండి, పాలకూర వేడి నీళ్ళలో ఒక 2 నిమిషాల పాటు వేసి తీసేసాను నేను. ఓకే సో మిక్సీ జార్లో పాలకూర, అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు ఇవి వేసేసి మనం మిక్సీ పట్టి పేస్ట్ రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కరివేపాకు, అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్. దీంట్లోనే సరిపడా ఉప్పు, పాలకూర కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. సో ఇది కొంచెం దగ్గరకు వస్తున్నప్పుడు మనం ముందుగా పల్లీల పొడితో పాటు కలిపేసి పెట్టుకున్న సగ్గు బియ్యం అండి. సో మధ్య మధ్యలో కలుపుతూ మనం మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించేసుకుంటే సగ్గు బియ్యం కూడా మనకు ఉడికిపోతుంది. సో కిచడీ రెడీ అయిపోయిందంటే కాస్త మూత పెట్టేసుకున్నాను, మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాం. సో ఇలాగ మనం ప్లేట్ గార్నిష్ చేసేసుకున్నాం. ఓకే సో కీరా, కిచడితో పాటు ఈ వెజిటేబుల్ ముక్కలు కూడా మనం హాయిగా తినేసేయచ్చు. ఫ్లవర్ షేప్లో వచ్చాయి. yes కిచడి ఆఫ్ చేసి వచ్చారా సార్? లేదండి, వాళ్ళకి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసేద్దాం. పొడి పొడిగా వచ్చింది. సగ్గు బియ్యం నాన్తో కొంచెం ఎక్కువైతే మళ్ళీ మనకి ఇక్కడ కూడా ముద్దగా అయిపోతుంది. ముద్దగా అయిపోతుంది. ఇంకొంచెం ఫాస్ట్గా కూడా అయిపోవడానికి కొంతమంది ఏం చేస్తారంటే అలా పొడి పల్లీల పొడి అది కలిపెట్టేసిన తర్వాత ఒక గిన్నెలో పెట్టేసి ఆవిరి మీద అంటే మనం మామూలుగా ఉడికించినట్టుగా నీళ్ళలో గిన్నె అలా పైన పెట్టేసి ఆ పైన ఈ సగ్గు బియ్యం గిన్నె పెట్టేసి మనకు ఆవిరి మీద కూడా ఉడికిపోతుంది. అప్పుడు పోపు వేసేసుకొని మనం వెంటనే కలిపేసి తీసేసుకోవచ్చు. సో చివరిలో మనం ముందుగా వేయించేసుకున్న పల్లీలు. సో కొద్దిమంది పుట్నాల పప్పును కూడా కొంచెం లైట్గా అలా నెయ్యిలో లేదా నూనెలో వేయించేసుకొని పైనుంచి మళ్ళీ ఇలా వేసేసుకుంటే కొంచెం కరకరలా తగులుతూ ఉంటాయి. తీసేసుకున్నాం. కొద్దిగా పల్లీలు, కొంచెం కొత్తిమీర,
సో వేడివేడిగా పాలకూర సగ్గుబియ్యం కిచడీ రెడీ అండి. పాలకూర సగ్గుబియ్యం కిచడీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. పాలకూర సగ్గుబియ్యం కిచడీ తయారు చేసే విధానం. ముందుగా సగ్గుబియ్యం నానబెట్టి ఉంచాలి. మిక్సీ జార్లో పాలకూర, అల్లం, పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో నానబెట్టిన సగ్గుబియ్యం, పల్లీల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్లో నెయ్యి వేసి పల్లీలు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పాలకూర మిశ్రమం, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న సగ్గుబియ్యం వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలకూర సగ్గుబియ్యం కిచడీ రెడీ. తయారీ విధానం చూసారు కదండి. సో టేస్ట్ చూద్దాం. ఓకే, చాలా బాగుంది. సగ్గుబియ్యం కూడా చక్కగా సాఫ్ట్గా సాఫ్ట్గా అయిపోయింది. ఒక్కొక్కసారి కానీ అలా పలుకులు పలుకులు ముత్యాలు ముత్యాలు లాగా అలా చూడ్డానికేమో చక్కగా షేప్ అలాగే ఉంది, బట్ చాలా సాఫ్ట్ అయిపోయింది. అంటే ఒక్కొక్కసారి మనకి ఇలా కనిపించినప్పుడు కొంచెం లోపల గట్టిగా ఉంటుంది ఉంటుంది, బట్ మనం ఆ నానబెట్టుకునే టైం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం మగ్గించుకునేటప్పుడు కూడా మధ్య మధ్యలో కలుపుతూ అలా పైకి తీసుకుంటే లోపల వరకు ఆ వేడి వల్ల మనకు మగ్గుతుంది బాగా. చాలా బాగుంది రోజు గారు, థ్యాంక్ యూ. పేస్ట్ అంతా కూడా దానికి బాగా పట్టేసి మంచి టేస్టీగా ఉంది. ఆ పల్లీలు ఫైనల్గా యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మీరు ట్రై చేయండి కిచడీ. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కాఫీ డికాషన్ ఎక్కువ కాలం తాజాగా ఉండాలి అంటే అందులో కొంచెం పంచదార వేసుకుంటే సరిపోతుంది. ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ చూసి తెలుసుకుందాం. పెసర కజ్జికాయలు, దీంట్లో మన మెయిన్గా వచ్చేసి పెసరపప్పు. సో పెసరపప్పులో మనకి ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్ కంటెంట్ అండ్ ప్రోటీన్. సో ఈ రెండు మనకి సమానంగా లభిస్తాయి అన్నమాట. సో ఎప్పుడైనా పప్పు దినుసులు అన్నింటిలో మనకి పొటాషియం ఇంకా ఫోలేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫోలేట్ అనేది మనకి రక్త సరఫరాని మెరుగుపరుస్తుంది. మనకి పొటాషియం అనేది రక్తపోటు సమస్యలు రానివ్వకుండా చూసుకుంటుంది. మైదా పిండి, సో మైదాలో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్ అన్నమాట. ఈ మైదా అనేది ఒక రిఫైన్డ్ ఫ్లోర్ కాబట్టి దీంట్లో మనకి న్యూట్రిషన్ అంటే మనకి పోషక విలువలు అనేది అసలు ఉండవు. మొత్తంగా చూసుకుంటే ఈ రెసిపీ అనేది ఒక డీప్ ఫ్రై రెసిపీ. సో ఇది రెగ్యులర్గా తీసుకోకుండా ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే మంచిది. బెండి పల్లి కుర్మ, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బెండకాయలు. సో బెండకాయల్లో మనకి ఎక్కువగా ఉంటుంది ఫైబర్, మెగ్నీషియం కంటెంట్. సో మెగ్నీషియం కాకపోయినా మనకి దీంట్లో ఎక్కువగా ఉంటుంది సెలీనియం, జింక్ లాంటి మినరల్స్ అన్నమాట. పల్లీలు, సో పల్లీల్లో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది మంచి కొవ్వు పదార్థం అన్నమాట. సో మంచి కొవ్వు పదార్థంతో పాటు మనకి చెడు కొవ్వు పదార్థం ఉంటుంది. అంతేకాకుండా ఈ పల్లి అనేది మనకు ఒక బాదం పప్పులో ఉన్నంత మాంసకృత్తులు అనేది మనకి పల్లీల్లో కూడా లభిస్తుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ బెండి పల్లి కుర్మాలో మనకి మంచి ప్రోటీన్ కానివ్వండి, ఫైబర్, మంచి పోషక విలువలు అనేది ఎక్కువగా ఉన్నాయి. ఇది అందరూ తీసుకోవచ్చు. పాలకూర సగ్గుబియ్యం కిచడీ, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలకూర. సో పాలకూరలో మనకి ఎక్కువగా ఉంటుంది ఐరన్ కంటెంట్ అండ్ కాల్షియం, మెగ్నీషియం, జింక్ కంటెంట్. సో ఇలాంటి విటమిన్స్, మినరల్స్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. పాలకూరలో మనకి చాలా తక్కువ క్యాలరీస్ అనేది లభిస్తుంది. సగ్గుబియ్యం, సో సగ్గుబియ్యంలో మనకి చాలా అధికంగా ఉంటుంది కార్బోహైడ్రేట్ కంటెంట్. సో కార్బోహైడ్రేట్ మనకి పిండి పదార్థం అనేది చాలా అధికంగా ఉంటుంది సగ్గుబియ్యంలో. అంతేకాకుండా దీంట్లో మనకి పొటాషియం కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే నియాసిన్, థయామిన్, పైరిడాక్సిన్ వంటి విటమిన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీలో మనకి ఎక్కువగా పోషక విలువలు ఉన్నాయి, చాలా ఆరోగ్యకరమైనది అన్నమాట. సో ఇదందరూ తీసుకోవచ్చు. సోయా తోటకూర రైస్, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడ్ వచ్చేసి మిల్ మేకర్. సో మిల్ మేకర్ అనేది ఒక మంచి వెజిటేరియన్ ప్రోటీన్ సోర్స్ అని చెప్పొచ్చు. సో వీటిలో కూడా మనకి ప్రోటీన్ చాలా అధికంగా ఉంటుంది. సో ప్రోటీన్తో పాటు మనకి ఫైబర్ కంటెంట్, పీచ్ పదార్థం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే స్త్రీలలో మనకి ఎక్కువగా థైరాయిడ్ పేషెంట్స్ అనేది, పీసీఓడి అనేది చూస్తున్నాం స్త్రీలలో, సో ఇలాంటి వాళ్ళు మనకి సోయా అంటే మిల్ మేకర్ అనేది తీసుకోకుండా ఉండాలి వాళ్ళ ఆహారంలో. తోటకూర, సో తోటకూరలో కూడా మనకి ఐరన్, కాల్షియం లెవెల్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. తోటకూరలో మనకి క్యాలరీస్ చాలా చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో మనకి మ్యాగ్నీషియం, జింక్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి మినరల్స్ ఎప్పుడైనా మనకి ఆకుకూరల నుంచి లభిస్తాయో వాటిలో నుంచి మనకి జీర్ణక్రియ కానివ్వండి, జీవక్రియను కూడా పెంచుతుంది. బాస్మతి రైస్, సో బాస్మతి రైస్లో మనకి ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్ కంటెంట్, అంటే మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది కూడా ఉంటాయి. సో వీటిలో మనకి పీచ్ పదార్థం అంటే ఫైబర్తో పాటు మనకి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ కాబట్టి మధుమేహ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. వారు ఓన్లీ 100 గ్రాముల వరకు తీసుకుంటే మంచిది.
నువ్వుల పొడి. సో నువ్వుల్లో మనకి ఎక్కువగా ఉంటుంది కాల్షియం కంటెంట్. సో కాల్షియం అనేది ఒక మంచి ఒక గ్లాస్ పాలల్లో కంటే ఎక్కువగా కాల్షియం మనకి నువ్వుల్లో లభిస్తుంది. అంతేకాకుండా దీంట్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఏదైతే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి బాదం పప్పుల్లో జీడిపప్పులో ఉంటుందో అలాంటి ఫ్యాట్సే మనకి నువ్వులో లభిస్తాయి అన్నమాట. సో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరంలో ఉన్న మంచి కొవ్వు పదార్థాన్ని పెంచి చెడు కొవ్వు పదార్థాన్ని తొలగిస్తుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది ఒక మంచి ప్రోటీన్ రిచ్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి అధికంగా ఉంటుంది మాంసకృత్తులు అన్నమాట. సో అంతేకాకుండా వీటిలో మనకి పీచ్ పదార్థం అనేది కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఇది ఒక మంచి రెసిపీ అని ఇది అందరూ తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఆహారం తీసుకునే వేళలు కరెక్ట్గా లేకపోవడం, బాగా పొద్దుపోయిన తర్వాత తినడము, ఫుడ్ మధ్యలో ఎక్కువ గ్యాప్ ఇచ్చేయడము, ఎక్కువగా టెన్షన్ పడడం, ఒత్తిడి ఆందోళనలకు లోనవడం, ఇలా రకరకాల కారణాల వల్ల గ్యాస్ ట్రబుల్ అనేది ఎక్కువైపోతుంది ఈ రోజుల్లో. గ్యాస్ సమస్యతో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే ఈ చిట్కా ఫాలో అవ్వండి. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్లలో అల్లం రసం, నిమ్మరసం సమపాళ్ళలో కలుపుకుని తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చాలా వరకు గ్యాస్ సమస్య తగ్గుతుంది. తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో చూడొచ్చు ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు థ్యాంక్ యూ సో మచ్ మంచి టేస్టీ వెరైటీస్ చేసి చూపించినందుకు. వెల్కమ్ అండి. సో మరి చూసారు కదా వాటి వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. అలాగే తెలుగు రుచిపై మీ సలహాలు సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కెరాఫినాడో టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇది వాళ్ళ మన తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.